అందరికి హాయ్ అండి. ఏపీలో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు 2022-23 ఇయర్కి అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్స్ అనేది ఎప్పుడెప్పుడు ఉంటుంది, అలాగే హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఇస్తారు, లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం డీటెయిల్స్ అనేది. మీరు వీడియోని ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎస్, చూడండి, కాలేజెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 1. ఇది మే కదా, జూలై 1 నుంచి కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత త్రైమాసిక పరీక్షలు అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్నమాట. క్వార్టర్లీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జరుగుతుంది. నెక్స్ట్ దసరా సెలవులు అంటే దసరా హాలిడేస్ అన్నమాట, అక్టోబర్ 2-9. మళ్ళీ కాలేజ్ రీఓపెన్ వచ్చేసి అక్టోబర్ 10 చేస్తారు. తర్వాత అర్ధ సంవత్సర పరీక్షలు అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అన్నమాట, ఇవి నవంబర్ 14 నుంచి 19 వరకు జరుగుతాయి. సంక్రాంతి హాలిడేస్ జనవరి 1 నుంచి జనవరి 11 నుంచి 17 వరకు 2023 నెక్స్ట్ ఇయర్కి. మళ్ళీ కాలేజెస్ రీఓపెన్ వచ్చేసి జనవరి 18-2023. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జనవరి 19-25. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 8-28. నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ మార్చ్ 15-ఏప్రిల్ 4. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 21. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అన్నమాట, ఏప్రిల్ 22-మే 31. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే లాస్ట్ వీక్. ఓకే, సో ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు రెడీ చేసిన అకాడమిక్ క్యాలెండర్ అన్నమాట. సో దీని ప్రకారంగా వెళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే 2022-23 ఇయర్ అకాడమిక్ అయితే ఈ విధంగా మనకు రన్ అవుతుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో తప్పకుండా అందరూ మన ఛానల్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.